మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన రాఘవ కంపెనీపై బీసీఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. యూరో ఎగ్జిమ్ బ్యాంక్ కుంభకోణంలో రాఘవ కంపెనీ భాగస్వామిగా ఉందన్నారు. ఇక పొంగులేటికి మంత్రిగా కొనసాగే అర్హత లేదని విమర్శించారు. ఆర్బీఐ మార్గదర్శకాలను ఉల్లంఘించి మోసానికి పాల్పడ్డారన్నారు. రాష్ట్రంలోని బ్యాంకుల జాబితాలో యూరో ఎగ్జిమ్ బ్యాంక్ లేదని, ఆ బ్యాంక్ గ్యారంటీలపై విచారణ జరిపించాలంటూ డిమాండ్ చేశారు. ఇక కుంభకోణంలోని గుత్తేదారుల పేర్లు త్వరలోనే బయటపెడతామన్నారు. అలాగే చట్టాలను దుర్వినియోగం చేసి లబ్ధి పొందిన గుత్తేదారులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. బ్యాంక్ గ్యారంటీలపై రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ విచారణ కోరాలన్నారు. ఇక అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను లేవనెత్తుతామంటూ స్పష్టం చేశారు. కుంభకోణంలో కొన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్లకు ఇచ్చేటువంటి బ్యాంక్ గ్యారంటీస్ ఈ భారతదేశానికి సంబంధం లేనటువంటిది, ఆర్బీఐ అప్రూవ్డ్ కానటువంటిది, మన భారతదేశంలో అనుమానం లేనటువంటిది ఒక బ్యాంక్. ఆర్బీఐ షెడ్యూల్డ్ బ్యాంక్ లిస్ట్ లో కానీ నేషనల్ బ్యాంక్ లిస్ట్ లో లేనటువంటి ఫైనాన్స్ కంపెనీ ఈ రోజు ఒక లెటర్ రాస్తే దానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ గ్యారంటీ కింద రాస్తా ఉన్నది. గౌరవ మంత్రి రెవెన్యూ మంత్రి వర్యులు వారి కంపెనీకి సంబంధించినటువంటి రాఘవ కన్స్ట్రక్షన్ వాళ్ళు ఈ బ్యాంక్ గ్యారంటీని ఏ రకంగా ఉపయోగిస్తారు? ఒక సర్పంచ్ కావాల్సిన 5 లక్షలు 10 లక్షల రూపాయలు సర్పంచ్ కావాల్సిన బిల్లు పాస్ చేయాలంటే చేతులు రాని ఈ ప్రభుత్వానికి 100 కోట్ల రూపాయల పెండింగ్ బిల్స్ మాత్రము అరగంటలో క్లియర్ అయిపోయి వారి అకౌంట్ లో పడతా ఉన్నాయి. గౌరవ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వారి కంపెనీకి సంబంధించినటువంటి ఎన్నో అంశాలు నా దగ్గర ఉన్నాయి. ఇంత పెద్ద ఈ రాష్ట్రంలోనే, ఈ దేశంలోనే అతిపెద్ద కుంభకోణంలో ఒక కుంభకోణమైనటువంటి యూరో ఎగ్జిమ్ బ్యాంక్ లిమిటెడ్ లో భాగస్వాములై దాని బ్యాంక్ గ్యారెంటీలు వాడుకున్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు మంత్రిగా ఉండే అర్హత మీకు ఉన్నదా? మరి ఈరోజు ముఖ్యంగా నేను చెప్పబోయేటువంటి కుంభకోణంలో కొన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్లకు ఇచ్చేటువంటి బ్యాంక్ గ్యారెంటీస్ ఈ భారతదేశానికి సంబంధం లేనటువంటిది, ఆర్బీఐ అప్రూవ్డ్ కానటువంటిది, మన భారతదేశంలో దాని అనుమానం లేనటువంటిది ఒక బ్యాంక్. ఆర్బీఐ షెడ్యూల్డ్ బ్యాంక్ లిస్ట్ లో కానీ నేషనల్ బ్యాంక్ లిస్ట్ లో లేనటువంటి ఫైనాన్స్ కంపెనీ ఈ రోజు ఒక లెటర్ రాస్తే దానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ గ్యారంటీ కింద రాస్తా ఉన్నది. గౌరవ మంత్రి రెవెన్యూ మంత్రి వర్యులు వారి కంపెనీకి సంబంధించినటువంటి రాఘవ కన్స్ట్రక్షన్ వాళ్ళు ఈ బ్యాంక్ గ్యారంటీని ఏ రకంగా ఉపయోగిస్తారు? ఒక సర్పంచ్ కావాల్సిన 5 లక్షలు 10 లక్షల రూపాయలు సర్పంచ్ కావాల్సిన బిల్లు